మీ పేరు? నా పేరు దివ్య సార్. దివ్య నా పేరు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తున్నాము కేసీఆర్ పాలన ఎలా ఉంది సార్? ఎట్లుందంటే ఇక ఇలా ఆడవాళ్ళకి మర్యాద లేదు సార్. మేము ఎట్టుంటాం అంటే ఉన్నాం అంటే ఉంటున్నాం, భూమి మీద బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు, గ్యాస్ రేటు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు పొజిషన్ ఎట్టున్నాం అంటే తినలేని పొజిషన్లో ఉన్నాం మేము. చాలా దద్వానంగా ఉంది, మాకు ఇంత రేట్లు పెరిగితే ఇప్పుడు ఉండమంటారా, భూమి మీద చనిపోమంటారా? అట్లుంది మాకు పొజిషన్, చాలా బాగాలేదు. ఇప్పుడు ఎట్టున్నారంటే మాకు కొంచెం న్యాయం జరగాలి, కూరగాయల రేట్లు అవి తగ్గించాలి. మరింత పెంచితే ఎట్లా బతుకుతాం సార్? భూమి మీద ఆడపిల్ల పోతుంటే ఆడపిల్ల అని గలీజ్గా చూసేస్తారు. మరి ఎట్లు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మంచిగా న్యాయం జరిగి మాకు ఇప్పుడు ఆమె సోనియా గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీ తల్లి ఏమంటారు ప్రియా గాంధీ వచ్చింది. ఇప్పుడు బైకులు అవి ఏమో ఇస్తా అంటుంది ఆమెది, ఏందో పబ్లిక్ అలా మంచిగా చేస్తారు. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ ఎంత రావాలంటే అంత కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్ని పార్టీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ పార్టీ వచ్చాయని అన్ని చేస్తారు. మాకు మేము బలమంతా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఎప్పటి నుంచో మా తాత కాల నుంచి ఇప్పుడు ఉంది కాంగ్రెస్ పార్టీ. మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలి సార్. మంచిగా ఉందా? మేము వాళ్ళని చూసుకుంటాం, మేము ఓట్లు వేసుకుంటాం, అన్ని వేసుకుంటాం. మధ్యలో వచ్చి ఎవరు ఇట్లా అయిపోద్దు, మంచిగా ఉంటాం మేము. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాలి సార్. కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఒకప్పుడు మహిళా సంఘాలకి 10 లక్షలు ఇస్తానని వడ్డీలు కూడా మాపేశారు, అట్లాంటి ఏమైనా జరిగినాయి ఊళ్ళో? ఏం జరగలేదు సార్, మాకు ఏం రాలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి చెట్టుందంటే సార్ చాలా దండం అయిపోయింది సార్. రేపులు అవుతున్నాయి, చిన్నపిల్ల కడకలే అవుతుంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అలాంటివి లేవు, అవి లేవు. మంచిగా మాకు ఫుడ్ అన్ని మంచిగా కరెక్ట్ ఉండే. ఇప్పుడు వచ్చినప్పుడు గ్యాస్ రేట్లు అన్ని రేట్లు పెంచితే మేము ఎలా సార్ బతకడం? ఆడపిల్ల రోడ్డు మీదకి వెళ్తుంటే మాకు భయం అవుతుంది, చీకట్లో మొత్తం గలీజ్గా అనిపిస్తుంది సార్. మాకు కూడా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. మాకు ఏదన్నా న్యాయం చేయండి, మంచిగా కాంగ్రెస్ వస్తే రావాలి. ఎట్లా ఖచ్చితంగా న్యాయంగా కాంగ్రెస్ తెచ్చుకుంటాం మేము, ఎట్లయినా తెలిసి తెచ్చుకుంటాం సార్. నేను ఇప్పుడు చదువుకుంటున్నా సార్, చదువుకుంటే ఇప్పుడు చదువు ఫీజు అన్ని అలాగనే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఎట్లా అంటే చాలా ఎట్లా పరిశ్రమ అట్లా మంచిగా లేదు. ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇప్పుడు కూడా ఏమైనా టీఆర్ఎస్ గవర్నమెంట్ రన్నింగ్ చేస్తుందా? ఎట్లా ఉన్నాయి పరిస్థితులు? అవన్నీ ఏం లేదు, అన్నీ ఏం లేవు. ఇప్పుడు మాకైతే కాంగ్రెస్ రావాలి సార్. ఎట్లా అని చేసి కాంగ్రెస్ మేము పోరాటి తెప్పించుకుంటాం. కాంగ్రెస్ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కొంచెం దానం అయిపోయింది. కూరగాయల రేట్లు, గ్యాస్ రేట్లు, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నాం మేము. మాకు ఆడపిల్ల నాకు న్యాయం జరుగుతలేదు. ప్రతి ఆడపిల్ల ఉన్నోళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఎట్లా బతకాలి మేము? కాంగ్రెస్ వచ్చినప్పుడు అన్ని ఇచ్చింది మాకు, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి ప్రాబ్లం నాకు వస్తలేదు, మాకేం ఇస్తలేరు. మాకు ఇప్పుడు న్యాయం జరగాలి సార్. ఇప్పుడు రేషన్ కార్డులో మాకు అన్నీ వచ్చేటివి, బియ్యం అన్ని రకాలు వచ్చేటివి. ఇప్పుడు బియ్యం ఒకటే వస్తున్నాయి, అసలు తక్కువ అవి అని వస్తున్నాయి. మాకు ఇప్పుడు కాంగ్రెస్ రావాలి సార్. కాంగ్రెస్ వస్తే మేము పోరాడతాం. అప్పుడేమో అన్నీ వచ్చినాయి, ఏంటివి ఆంబులెన్స్ వచ్చింది, ఆరోగ్య శ్రీ కార్డు మీద అన్నీ వచ్చినాయి. ఉప్పడుకుంది మాకు ఆరోగ్య శ్రీ కార్డు. ఇప్పుడు ఏ గాంధీకైనా మాకు పనిచేస్తా ఉప్పడుకుంది. మా ఇంట్లో వర్క్ నడుస్తుంది, మక్కకి ఆపరేషన్ అయింది ఆటుకి, అది దానివల్ల ప్రైవేట్లో చేసిరు హాస్పిటల్. అది ఆరోగ్య శ్రీ కార్డు మీద అప్పుడు చేసిరు. ఇప్పుడు మంచిగా ఉన్నాం, మాకు ఏదన్నా న్యాయం జరగాలి సార్. మొన్న రీసెంట్గా మొన్న అయింది, ఇప్పుడు నెల అవుతున్నామే. మంచిగా హాస్పిటల్ తెచ్చింది కాబట్టి మంచిగా జరిగింది. అది ఇప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్కైనా చెల్తుంది, అది మాకు ఏ హాస్పిటల్కైనా చెల్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది? ఇప్పుడు మేము ప్రైవేట్లో ఒక చిట్టి సరిపోయి చూపించుకుంటాం, ఏవో గోళీలు ఇస్తారు, ఆ గోళీలు వేసుకుంటాం. మేము మా ఆరోగ్యాలు ప్రారంభమవుతున్నాయి. అట్లా మాకు ఏదన్నా న్యాయం మంచిగా ఉండాలి. మేము తింటానికే కానీ ఏదైనా మాకు మంచిగా జరగాలి, న్యాయం జరగాలి సార్ మాకు. ఇప్పుడు అప్పుడేమో అప్పుడు మాకు ఎన్నో వచ్చినాయి సార్, అన్నీ వచ్చినాయి. ఎంత మంచి ఉండే అంటే అంత మంచిగా ఉండే. ఇప్పుడేందో ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడా, ఆయన పోరాడుతుండు, అందరూ చాలా పోరాడుతున్నాం సార్ మేము. ఇప్పుడైతే మాకు ఏదైనా కాంగ్రెస్ రావాలి. ఓకే.